పాలిటిక్స్ నిత్యం ఖద్దరు నేతల డైలాగ్ బార్ తో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్ పై ఓ లుక్కేద్దాం. తెలంగాణ సెంటిమెంట్ తో టీఆర్ఎస్ ప్రస్థానం మొదలైంది. నేడు బీఆర్ఎస్ గా దేశం వైపు అడుగులు వేస్తున్నారు. మరోసారి హ్యాట్రిక్ కొట్టి స్టేట్ లో చాటాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యేల పనితీరుపై ఓ రిపోర్టును సైతం కార్ బాస్ రెడీ చేశారట. అయితే ఎమ్మెల్యేల పనితీరుపై పబ్లిక్ పల్స్ ఎలా ఉందో ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హ్యాట్రిక్ పై గురిపెట్టిన గులాబీ బాస్, సీఎం హామీతో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ధీమా. హ్యాట్రిక్ కు అడుగు దూరంలో ఎమ్మెల్యేలు, నిరసన సెగ తప్పదని విశ్లేషకుల జోష్యం. నిన్నటి వరకు తెలంగాణ సెంటిమెంట్తో ఏర్పడిన పార్టీ టీఆర్ఎస్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో రాణించాలని బీఆర్ఎస్గా మారింది. మరి టీఆర్ఎస్లో ప్రస్థానం ప్రారంభించి రెండుసార్లు ఎన్నికైన ఎమ్మెల్యేలు మూడోసారి బరిలో నిలిచేందుకు సై అంటున్నారు. సీఎం కేసీఆర్ సైతం సిట్టింగులకే టిక్కెట్లని శాసనసభాపక్ష మీటింగ్లో స్పష్టం చేశారు. కేసీఆర్ హామీతో రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యేలు తమ సీటు పదిలంగానే ఉందనే ధీమాతో ఉన్నారు. 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచి అధికారాన్ని కైవసం చేసుకుంది. 2023 ఎన్నికల్లో మరోసారి గెలిచేందుకు సీఎం కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ను జాతీయ పార్టీ బీఆర్ఎస్గా మార్చారు గులాబీ అధినేత. అదే సమయంలో ఎంతమంది ఎమ్మెల్యేలు మరోసారి అసెంబ్లీలో అడుగు పెడతారు? సహజంగానే రెండుసార్లు గెలిచిన వారిపై మూడోసారి గెలిపించాలంటే నియోజకవర్గంలో ఎమ్మెల్యేలపై వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రెండుసార్లు కారు సారు సర్కారు నినాదంతో సీఎంగా కేసీఆర్ అనే నినాదంతో చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే మొహాలు తెలియకుండా కారు బొమ్మను చూసి గెలిపించారు ప్రజలు. అయితే మూడోసారి గెలవాలంటే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటుంది, ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంటుంది. వీటన్నింటినీ అధిగమించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి వారి నియోజకవర్గాల్లో ఎలా ఉంది అనేది తెలుసుకునేలో పనిలో పడ్డారు కేసీఆర్. ఇప్పటికే ఖమ్మం సభలో జై తెలంగాణ నినాదం మరిచిన కేసీఆర్ మరిన్ని కష్టాలు కొని తెచ్చుకున్నారు. మొదట తెలంగాణకు తలమానికంగా ఉన్న ఆదిలాబాద్లో గులాబీ నేతల పనితీరును ఆశించిన స్థాయిలో లేదట. ఆదిలాబాద్ జిల్లాలో బెల్లంపల్లి, ఖానాపూర్, బోధ్ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు దుర్గం చెన్నయ్య, రేఖా నాయక్, రాథోడు బాపురావులు వరుసగా రెండుసార్లు గెలిచారు. బెల్లంపల్లి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, దుర్గం చెన్నయ్య మూడోసారి గెలవాలంటే చెమటొట్టాల్సిన పరిస్థితే అంటున్నారు. కేసీఆర్ మరోసారి సీఎం కావాలని నియోజకవర్గ ప్రజలు భావిస్తే తప్ప దుర్గం చెన్నయ్య గెలుపు అవకాశాలే తక్కువంటున్నారు విశ్లేషకులు. అలాగే ఆయన పనితీరు సైతం అంతంత మాత్రంగానే ఉందంటున్నారు. 2014 అనూహ్యంగా తెరపైకి వచ్చి రెండుసార్లు గెలిచారు. ఈసారి గ్రంథాలయ చైర్మన్ ప్రవీణ్ కుమార్ టికెట్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఎస్టీ నియోజకవర్గాలు, ఖానాపూర్, బోధ్ నియోజకవర్గాల్లో ఇద్దరిపైన ప్రజల్లో వ్యతిరేకత ఉందనే సమాచారం. ఖానాపూర్లో వరుసగా రెండుసార్లు గెలిచిన రేఖా నాయక్కు మంత్రి పదవి వస్తుందని ఆశించిన నిరాశ ఎదురైంది. ఆమె స్థానంలో పోటీకి జడ్పీ చైర్మన్ రాథోడు జనార్దన్, పూర్ణచందర్ టికెట్ కోసం ప్రయత్నించారు. మరోసారి టికెట్టు రేఖా నాయక్కు వస్తే తీవ్రంగా శ్రమించాల్సి వస్తుందంటున్నారు. ఇక బోధ్లోనూ అదే పరిస్థితి. మూడోసారంటే వ్యతిరేకతను ఎదుర్కోవాలి. వివాదాలు సైతం బాపురావును చుట్టుముడుతున్నాయి. మాజీ మంత్రి గోడెం నగేష్, అనిల్ జాదవ్ ఇద్దరూ టికెట్ ఆశిస్తున్నారు. గ్రూప్ రాజకీయాలు ఏ మేరకు బాపురావుకు కలిసి వస్తాయనేది చర్చనీయాంశంగా మారింది.
హ్యాట్రిక్ అంత ఈజీ కాదనేది టాక్ వినిపిస్తోంది. ఆదిలాబాద్ నుంచి జోగురామన్న, మంచిర్యాల నుంచి దివాకర్ రావు సైతం సీనియర్ ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తున్నారు. జోగురామన్న టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి చేరారు. దివాకర్ రావు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. మరోసారి పోటీకి సై అంటున్నారు. మంచిర్యాల్లో కాంగ్రెస్ బలమైన అభ్యర్థి రంగంలోకి దిగితే దివాకర్ రావుకు ఇబ్బందులు తప్పవంటున్నారు. అటు జోగురామన్నకు ఈసారి గట్టి పోటీ తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. నిన్నటి వరకు ఆయనకు తిరిగేలేదన్నారు. సడన్గా ప్రజాసేవతో ప్రజలకు దగ్గరవుతున్న బీజేపీ లీడర్ కంది శ్రీనివాసరెడ్డిపై కమలం అధిష్టానం కరుణిస్తే జోగురామన్నకు చెక్కు తప్పదు. ఇప్పటికే జోగు అక్రమాలు చేశారని ఆధారాలతో సహా ఆదిలాబాదు ప్రజలకు వివరించే పనిలో పడ్డారు కంది శ్రీనివాసరెడ్డి. మరిన్ని రాజకీయ విశేషాలు తెలుసుకునే ముందు బర్నింగ్ పాలిటిక్స్ లో బ్రేక్ తీసుకుందాం.